మన భారతదేశ పార్లమెంట్ యొక్క సభ్యుడినే పార్లమెంట్ సభ్యుడు అంటారు, లేక ఎంపీ అని కూడా అంటారు. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని అర్థం. మన దేశ పార్లమెంట్ మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఉంది. పార్లమెంటులో రెండు సభలు ఉంటాయి, ఒకటి రాజ్యసభ, రెండు లోక్సభ. ఈ రెండు సభలలో ఏ సభలో సభ్యుడైనప్పటికీ వారిని ఎంపీగానే పరిగణిస్తారు. లోక్సభ ఎంపీ అని, రాజ్యసభ ఎంపీ అని పరిగణించవచ్చు. కానీ మొత్తం మీద వీరిని పార్లమెంట్ సభ్యులుగానే చెప్పవచ్చు. అయితే లోక్సభ ఎంపీలు సార్వత్రిక వయోజన ఓటింగ్ విధానం ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. కానీ రాజ్యసభ సభ్యులు రాష్ట్రాల శాసనసభల సభ్యుల ద్వారా పరోక్షంగా ఎన్నుకోబడతారు. లోక్సభలో మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్య 545. అయితే వీరిలో 543 మంది ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. మిగిలిన ఇద్దరిని రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తాడు. రాజ్యసభలో మొత్తం ఎంపీల సంఖ్య 250 మంది. అయితే వీరిలో 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. వివిధ రంగాలలో అంటే సైన్స్, ఆర్ట్స్ అలాగే సామాజిక సేవా రంగాలలో అత్యున్నత కృషి చేసిన వారిని రాజ్యసభ ఎంపీలుగా రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. ఈ 12 మంది కాకుండా మిగిలిన ఎంపీలందరూ రాష్ట్రాల శాసనసభల సభ్యుల ద్వారా పరోక్ష ఎన్నిక విధానంలో రాజ్యసభకు ఎన్నుకోబడతారు. సాధారణంగా లోక్సభ ఎంపీల పదవీ కాలం 5 ఉండగా రాజ్యసభ ఎంపీల పదవీ కాలం 6 ఉంటుంది. ఇదే విధంగా లోక్సభ ఎంపీగా పోటీ చేయడానికి కనీస వయస్సు 25 ఉండగా రాజ్యసభ ఎంపీగా పోటీ చేయడానికి కనీస వయస్సు 30 ఉండాలి. ఎవరైనా ఒక వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలంటే ఖచ్చితంగా రాజ్యాంగం నిర్ణయించిన అన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఎంపీగా పోటీ చేసే వ్యక్తి ఖచ్చితంగా భారతీయ పౌరుడై ఉండడంతో పాటు మానసిక ఆరోగ్యవంతుడై ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు కానీ, ప్రభుత్వం నుంచి ఆదాయం వచ్చే సంస్థలలో పనిచేసేవారు కానీ పోటీ చేయడానికి అనర్హులు. ఎంపీగా పోటీ చేసే వ్యక్తికి తాను పోటీ చేసే నియోజకవర్గంలోనే ఓటు హక్కు కలిగి ఉండాలన్న నిబంధన ఏమీ లేదు. దేశంలోని ఏ ప్రాంతంలో ఓటు హక్కు ఉన్నవారైనా ఏ ప్రాంతంలోనైనా పోటీ చేయవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా కేసులో శిక్షింపబడి లేదా బంధింపబడి ఉన్నచో ఓటు వేసే హక్కును కోల్పోతే చట్టబద్ధంగా అలాంటి వ్యక్తులు ఎంపీగా పోటీ చేసే అర్హతని కూడా కోల్పోతారు. దేశంలోని కొన్ని నియోజకవర్గాలను ఎస్సీ ఎస్టీల వారికి రిజర్వ్ చేయడం జరుగుతుంది. అలాంటి చోట్ల ఆయా వర్గాల వారు మాత్రమే పోటీకి అర్హులు. అలాగే వివిధ కారణాల వల్ల భారతీయ పౌరసత్వాన్ని కోల్పోయిన వారు, లంచగొండి పద్ధతులకు పాల్పడిన వారు, ఎన్నికల నియమ నిబంధనావళిని ఉల్లంఘించిన వారు పోటీకి అనర్హులు. సామాజిక దురాచారాలుగా భావించే అస్పృశ్యతను పాటించడం, వరకట్నం తీసుకోవడం, సతీ సహగమనానికి పాల్పడడం వంటి వాటిలో శిక్షలు పడిన వారు పోటీకి అనర్హులు. ఏదైనా కంపెనీ లేదా ఆర్గనైజేషన్లో ప్రభుత్వం 25% కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఉంటే అలాంటి సంస్థల డైరెక్టర్లు లేదా మేనేజింగ్ పర్సనల్స్ పోటీకి అనర్హులు. ఈ విధంగా ఎంపీగా పోటీ చేసే వ్యక్తికి రాజ్యాంగంలో కొన్ని క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్ని పేర్కొనడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.